అన్నా సేమియా ఉప్మాకి ముందుగా కావాల్సిన పదార్థాలు చూద్దాము. సేమియా తీసుకోండి ఒక కప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, టమాటా, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆవాలు, జీలకర్ర అన్నీ తగినంత తీసుకోండి. నూనె కూడా తీసుకోండి. సుత్తి లేకుండా వంటను ప్రారంభిద్దాం. ఇప్పుడు ఒక గంజు పెట్టుకోవాలి పొయ్యి మీద. పెట్టుకున్న తర్వాత అది వేడి కావాలి, గిట్లా పొయ్యి అంటే చుల్లి. వేడైన తర్వాత ఈ సేమియాని తీసుకుపోయి ఈ గిన్నెలో వేయాలి. వేసి మంచిగా కలపాలి. చూడండి, ఇలా మంచిగా కలపాలి. ఒక 5 మినిట్స్ మంచిగా కలిపిన తర్వాత ఇగో చూపించినట్టు గిట్ల అవుతుంది. అయిన తర్వాత పొయ్యి ఆఫ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో పెనం పెట్టుకొని అందులో నూనె పోసుకొని తగినంత నూనె పోసుకున్న తర్వాత మంటను చిన్నగా పెట్టుకోండి. మంటను చిన్నగా పెట్టుకొని జీలకర్ర, ఆవాలు 2 వేయాలి. ఇగో చూడులే, నేనే ఈ వీడియో తీసుకుంటాను, నేనే వంట చేస్తాను కాబట్టి నాకు కొంచెం కష్టమవుతుంది. కానీ నేను చూడండి ఈ విధంగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేసుకోండి. అవి వేగుతాయి నూనెలో మంచిగా గోలిన తర్వాత. మంచిగా కలుపుతూ ఉండాలి, మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఉల్లిపాయ ముక్కలు కూడా తగినన్ని, మీకు ఎన్ని అంటే ఎక్కువ ఉల్లిపాయలు తినేటోళ్ళు ఎక్కువ వేసుకోవాలి, తక్కువ ఉల్లిపాయలు తినేటోళ్ళు తక్కువ వేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. ఈ ఇక్కడ చూపించినట్టు మంచిగా కలుపుకున్న తర్వాత మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా గోలించుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు మంచిగా గోలిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏదేయన్నో చెప్తా. అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే మనం కూరలకి అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచి పెట్టుకుంటాం కదా, అదే కొంచెం అంత వేసుకోవాలి రుచి కోసం ఇది. తర్వాత టమాటా ముక్కలు, ఎన్ని ఎక్కువ తినేటోళ్ళు ఎక్కువ వేసుకోవాలి, తక్కువ తినేటోళ్ళు తక్కువ వేసుకోవాలి. మన తెలంగాణ కాబట్టి కొంచెం తెలంగాణ లాంగ్వేజ్లో చెప్దామనే సంకల్పంతో చేసిన. నచ్చితే లైక్ కొట్టండి. మనం సేమియా ఈ కప్పుతోనే తీసుకున్నాం కదా, ఆ కప్పున్నర వాటర్ పడతాయి. ఇగో ఈ కప్పు పోసిన ముందుగాల, ఇప్పుడు 1/2 కప్పు పోతాను. మంచిగా కలుపుకోవాలి. చూడు ఎట్లున్నదో. కరివేపాకు వేసుకోవాలి. సలసల మసిలిన తర్వాత ఉప్పు, మీరు ఎంత తింటారో అంత వేసుకోవాలి. వేయించి పెట్టుకున్నాం కదా ముందుగాల ఈ సేమియా, అది ఇందులో కలుపుకోవాలి. అగో ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి. ఇగో మూత పెట్టుకోవాలి. కలుపుకున్న తర్వాత మంచిగా దగ్గట్టు మూత పెట్టుకోవాలి. ఇగో చూసిల్లా, 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇట్లా అవుతుంది. ఇట్లా అయిన తర్వాత మంచిగా కలుపుకోవాలి. ఇది చెక్క గంటె అన్నా లేకపోతే మీ ఇంట్లో ఏది ఉంటుంది పట్టుకొని మంచిగా కలుపుకోవాలి. మళ్ళా కొద్దిసేపు మూత పెట్టుకోవాలి నీరు అనిపిస్తే. ఇగో చూసిల్లా, ఇప్పుడు నీరంతా ఇంకిపోయింది, ఆ సేమియాకు మొత్తం ఇంకిపోయింది. మంచిగా అయింది. ఓ ప్లేట్లోకి తీసుకోవాలి. ఇంత కొత్తిమీర చల్లుకోవాలి మీద. ఇక తినడానికి రెడీ అయింది. చూడుల్లి, గరం గరం సేమియా ఉప్మా తినుల్లి.